హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిన్న చేపలు మామిడికాయ కూర చేస్తున్నాను దానికోసం ఒక కేజీ చిన్న చేపలు తీసుకున్నాను విజయవాడ సైడ్ అయితే ఈ చేపల్ని చిన్న మోసపరుగులు అంటారు అదే కోనసీమ ఏరియాలో అయితే వీటిని కట్టిపరుగులు అంటారు చూస్తున్నారా ఫ్రెండ్స్ మటి కావాల్సిన పదార్థాలు ఒక మామిడికాయ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపలని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఉప్పు కారం చేపలకి బాగా పడుతుంది కాబట్టి ఈ విధంగా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు మూడు వేసుకుని బాగా కలుపుకోవాలి ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ చేప అన్నిటికి ఉప్పు పట్టేస్తుంది కారం అయితే నేను కూరకు సరిపడా కారం ఇప్పుడే వేసేసాను నేను ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అనేది చేపలకి బాగా పడుతుంది కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి నేను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి గ్రేవ్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు టూ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా చేపలు అవి వేసేసుకోవాలి ఇది కోనసీమ స్టైల్ కర్రీ ఇది వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే చేపలు అనేవి ఆయిల్లో కొద్దిగా అలా ఫ్రై అవనిస్తే లైట్గా కర్రీ చాలా టేస్ట్ వస్తుంది వెంటనే వాటర్ పోసేయకుండా ఇలా ఫ్రై చేసుకున్నట్టు చేస్తే బాగుంటుంది కర్రీ అనేది నెమ్మదిగా కలుపుకోవాలి మళ్ళీ చేపలు విడిపోకుండా నేను ఇప్పుడు ఒక మీడియం సైజు లోటాతో ఒక లోటా వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకుందాం ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అంటే చేపలు కలిపేటప్పుడు మనం కూరకు సరిపడా ఉప్పు వేయలేదు కదా ఆ మిగిలిన బ్యాలెన్స్ ఉప్పు ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి మరలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నన్ను మామిడికాయ వెయి తీసుకుని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోవాలి ఎందుకంటే తురుముకును కూడా వేసుకుంటారు కానీ ఇట్లా పెద్ద సైజు ముక్కలుగా వేసుకుంటే అవి చక్కగా కుక్ అయిన తర్వాత రైస్లో ఒక్కొక్క ముక్క కలుపుకుని తినొచ్చు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మరలా ఒక టెన్ మినిట్స్ కుక్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ తీసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇంకా గరిటి పెట్టొద్దు గరిటి పెట్టకుండా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు చక్కగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లిట్ క్లోజ్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయ్యింది ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలి మసాలా అంటే ఏమీ కాదండి కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా జీలకర్ర రెండు కలిపి నేను పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గరిట మాత్రం పెట్టకూడదు ఓన్లీ అట్లాగే కలుపుకోవాలి చేపల కూరలో పచ్చిమిర్చి అనేవి ఇట్లాగా ఫైనల్ స్టేజ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అవి లైట్గా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి పులుసు పీల్చుకుంటాయి కదా అది రైస్లో కూడా తినేటప్పుడు కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా వేసాక ఒక త్రీ మినిట్స్ ఉంచుదాం త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో కొత్తిమీర వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కర్రీ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా టేస్ట్గా ఉందని నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్